యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నుంచి ఇరవై ఏడు వచనాలు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఈ మూడవ మాటలో బాధ్యత మనకు కనిపిస్తుంది తల్లి పట్ల కలిగి ఉన్న బాధ్యత తల్లిని మరువని దేవుడు తల్లిని విడువని దేవుడు తల్లి విషయమైన బాధ్యతను ఎరిగి ఉన్న దేవుడు అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేఖనాల ప్రకారము జీవించినవాడు ఆయన లేఖనమయ్యున్న దేవుడు వాక్యమయ్యున్న దేవుడే ఆయన ఆ వాక్యము ఈ లోకానికి వచ్చి నెరవేర్చినవాడే ఆయన ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించాడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన శిలువ వేయబడినప్పుడు శిలువలో ఆయన మూడవ మాట పలికాడు ఆ మూడవ మాటలో ఏం కనిపిస్తుంది మనకు అనంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అయ్యా ఇదిగో నీ తల్లి అవును ప్రియమైన దేవుని తల్లి విషయమై యేసు ప్రభువారు మర్చిపోయినవాడు కాదు పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఆజ్ఞ ఇచ్చాడు అంతమాత్రమే కాకుండా ప్రభువారు ఎన్నో లేఖనాలు కూడా ఆయన తల్లి తండ్రి విషయంలో వ్రాసిపెట్టాడు ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయం పదహారవ వచనములో నీ తల్లిని సన్మానించుము అని ప్రభువారు తన లేఖనములో తెలియచేశారు ప్రియమైన దేవుని బిడ్లారా నీ తల్లిని సన్మానించుము అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై రెండులో ముదిమి వయసులో నీ తల్లిని నీవు నిర్లక్ష్యము చేయవద్దు అని ప్రభు జ్ఞాపకం చేశాడు అవును ఈరోజు ముస్ ముదిమి వయస్సులో ముసలితనములో ఎంతోమంది తల్లిదండ్రులను నిర్లక్ష్యము ఉన్నారు కానీ దేవాది దేవుడు మనకేం చెబుతున్నాడు తల్లిదండ్రుల బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ముదిమి వయస్సులో నీ తల్లిని నిర్లక్ష్యము చేయకు సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై ఐదులో రాయబడిన మాట నీ యొక్క తల్లిని నీవు సంతోషపెట్టాలి నీ తల్లిని నీవు సంతోషపెట్టాలి అవును నీ తల్లి దుఃఖపడొద్దు నీ తల్లి ఏడవద్దు నీ తల్లి నిన్ను బట్టి బాధపడొద్దు అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనే లేఖనం మనం చూస్తున్నాం అవును అతడు పుట్టుట వలన నీవు సంతోషిస్తావు అనేకులు సంతోషిస్తారు అని బాప్తీసుమిచ్చు వ్యవహాను గురించి రాయబడినట్టుగా ప్రియమైన దేవుని బిడ్లార తల్లిదండ్రులను సంతోషపెట్టే కుమారులుగా కుమార్తెలుగా మనము ఉండాలి మత్తయి పన్నెండు నలభై ఎనిమిది నా వాక్యము నా చిత్త ప్రకారము చేయవారందరూ నా తల్లిదండ్రులే అని ప్రభు చెప్పారు కాబట్టి ప్రియులారా దేవుని వాక్య ప్రకారం జీవించుదాం దేవుని చిత్తప్రకారం జీవించుదాం ఆయన చిత్తమును నెరవేర్చి అనేక మందికి తల్లులుగా తండ్రులుగా జీవించుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక అమ్మ ఇదిగోని కుమారుడు అయ్యా ఇదిగోని తల్లి అని ప్రభు మూడో మాట సిలువలో పలికి ఆ బాధ్యత నెరవేర్చారు